నర్సీపట్నంలో గత 2 రోజులుగా అధిక మొత్తంలో విద్యుత్ సరఫరా నిలిపివేసిన నేపథ్యంలో ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రిలో జనరేటర్ పనిచేయకపోవడం, కరెంటు పోవడంతో కృష్ణదేవిపేట నుండి వచ్చిన ఒక గర్భిణీకి అదే సమయంలో డెలివరీ చేయవలసిన పరిస్థితి వచ్చింది. దీంతో డెలివరీకి వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అక్కడే ప్రసూతి విభాగంలో ఉన్న చంటిబిడ్డ తల్లి, అప్పుడే పుట్టిన పిల్లలు కరెంట్ లేక దోమలతో ఇబ్బందులు గురవుతున్నట్లు వాపోయారు. ఇప్పటికైనా అధికారులు పట్టించుకోవాలని వారు కోరుతున్నారు. పేరుకే పెద్ద హాస్పిటల్ అని, ఇక్కడ సౌకర్యాలు అసలు లేవని పేషెంట్ బంధువులు వాపోయారు. చూడండి సార్, కొంచెం ఈ రోజు నేను ఇప్పుడే చిన్న సెకండ్ కూడా అవ్వలేదు. చెప్పండి ఎంత బాధపడుతున్నాం చూడండి లోపల గర్భిణీలైతే ఎంత ఎలా నరకమో చూసేస్తున్నారు. అలా అయితే ఒక గాలి లేక దోమలతో పెయిన్తో అసలు ఎలా ఉన్నారంటే నరకం. దాదాపు చావు వచ్చిన దగ్గర ఇరిపోతున్నారు ఒక్కొక్కరు కూడా. అంత కష్టమైపోతుంది. అక్కడ మినిమం ఫెసిలిటీస్ కూడా లేదు. మరి ఎంత పెద్ద హాస్పిటల్లో ఒక జనరేటర్ కూడా లేదంటే మరి ఎంత అది పోనీ ఒక హాఫ్ అన్ అవర్ వన్ ఒక 20 మినిట్స్ అంటే పర్వాలేదు. యాక్చువల్గా 3-4 అవర్స్ నుంచి చాలామంది పేషెంట్లు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. ప్రెగ్నెంట్ లేడీలు కూడా బయట నుంచి బయట ఉందా సార్? మా మిస్సెస్ ఇప్పుడు ప్రెగ్నెంట్ పెయిన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ టైంలో వెళ్ళి లైట్లోనా క్యాండిల్ తెచ్చుకోమన్నారు సార్? ఇది 12 గంటల టైంలో ఎవరు ఇస్తారు సార్ క్యాండిల్ లైట్లోనా? ఇప్పుడు సెల్ లైట్లు ఇచ్చి ఆపరేషన్ చేసి పంపించామండి. లేదు సార్, అంత హాస్పిటల్ పేరుకే సార్ హాస్పిటల్ అయితే. ఒక్క లైట్ లేదు, ఏం లేదు, ఒక స్టాఫ్ రూమ్ ఉంది సార్. స్టాఫ్ రూమ్లో తప్ప ఏమి కూడా లేదండి. మరి డాక్టర్ గారిని మీరు అడగలేదా? ఎవరుంది సార్ డాక్టర్? డాక్టర్ లేదు, ఎవరు లేదు సార్. స్టాఫ్ తప్ప ఎవరు లేదు. మరి డెలివరీకి ఎవరు తీసుకెళ్ళారు? అది స్టాఫ్ తీసుకెళ్ళారు సార్. స్టాఫ్ తీసుకెళ్ళారు సార్. వాళ్ళు ఏమంటారు మరి జనరేటర్ ఆన్ చేయమంటే? జనరేటర్ ఆన్ చేయమంటే ఏమంటారు సార్? కరెంట్ పోయింది, మీరు వెళ్ళి క్యాండిల్ తెచ్చుకోండి. ఇప్పుడు ఆఫీస్ థియేటర్లు కూడా మళ్ళీ మేము లైట్లు కూడా కొనుక్కున్నాం సార్. ఇవ్వండి సార్, కొవ్వొత్తులు కొనుక్కోవాలంటారు. కొవ్వొత్తులు కొనుక్కోవాలంట. ఇవాళ లైట్లు కూడా కొనుక్కున్నా సార్. మేము ప్రజెంట్ ఏం లేదు, ఫ్యాన్ ఫిస్ట్ లేదు, వాటర్ లేదు. నడకం చూస్తున్నాం సార్. పాపం ఎంతమంది ప్రజలకి ఉపాయం చేయాలి తప్ప అలాగే బాధ పెట్టకూడదు సార్. భోజనం చేసిన ఫిస్ట్ బెల్లలేవు సార్. వాటర్ ఫిస్ట్ లేదు, అక్కడ ఏం లేదు సార్ ప్రజెంట్.